మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి। 3 రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది। జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి। పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి। జనజీవనం స్తంభించిపోయింది। అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు। మహబూబాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి। జిల్లాలో ఇప్పటికే అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి। వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి। ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని। దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు। మధు, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అధికారులు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? థ్యాంక్ యూ నరేష్। గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మాత్రం మహబూబాబాద్ మాత్రం తడిసిముద్దని చెప్పొచ్చు। అయితే గత కొన్ని రోజులుగా నిన్నటి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు మాత్రం ఇటు లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమయమయ్యాయి। అంటే మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి శివారు కాలనీలు ఏదైతే ఎల్బీజీ నగర్, మన సుందరయ్య నగర్, ఇటు సంబంధించినటువంటి గిరిప్రసాద్ నగర్ కాలనీలు, ఇటు పత్తిపాక, గోపాలపురం కాలనీలు మొత్తం వర్షం నీటికి మొత్తం పూర్తిగా జలమయమయ్యాయి। అయితే నిన్న మాత్రం నువ్వు చూసుకున్నట్లయితే నిన్న పాఠశాలలు మాత్రం నిన్న పూర్తిగా ఇటు నీళ్ళ మొత్తం పాఠశాల మొత్తం నీట నిన్న మనకి విద్యార్థి అవసరపడిన సందర్భాలు కూడా ఎంచుకుని నిన్న గత రాత్రి కూడా పూర్తిగా వర్షం పడటంతో మాత్రం ఇటు జిల్లా వ్యాప్తంగా అయితే ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఉంది వాగులు వంకలు పొంగి పొడవడంతో ఇటు రాకపోకలు మొత్తం జనజీవనం స్తంభించిపోయి అంటే గత రోజులుగా 3 రోజులు కూర్చున్నటువంటి వర్షాలకి అంటే ప్రస్తుతానికైతే సుందరయ్య నగర్లో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నాం। సుందరయ్య నగర్లో కాలనీ ఉన్నటువంటి జనాలు మొత్తం వర్షాలు దాటికి మొత్తం ఇటు అంటే నీళ్ళలోకి బాగా నీరు చేయడంతో వాళ్ళ జనజీవనం మొత్తం ఇంటికే పరిమితమైనది। అది మొత్తం కదా మొత్తం మోకాళ్ళలోతు నీళ్ళలో ఉండడం ఇటువంటి బయటికి రాకపోవడంతో వాళ్ళు తీవ్ర అవస్థ పడుతున్నారు। అయితే మొత్తానికి ఇంతవరకు ఒక అధికారి కూడా మా దగ్గరికి రాలేదు, మనం పట్టించుకోలేదు, మేము ఇళ్లలో ఉంటున్నాం అనే బాధపడుతున్న సందర్భంలో మాత్రం ఇటు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది। ప్రస్తుతం మాత్రం సుందరనగర్లో ఒక ఇంటి దగ్గర ప్రస్తుతం విజువల్స్ మాత్రం చూసుకోవచ్చు, పూర్తిగా ఎక్కడైతే ఇళ్ళని మొత్తం నీళ్లు మొత్తం నిండా మునిగిపోయి వాళ్ళు కొంచెం లోపల బిక్కుమంటూ అంటే ఎప్పుడు అపాయం వస్తుందని చెప్పేసి వాళ్ళ తలదాచుకునే పరిస్థితి ఉంది। అయితే మొత్తంగా అయితే ఉన్నత జిల్లా వ్యాప్తంగా కూర్చున్నటువంటి భారీ వర్షాలకి ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు మాత్రం తీసుకుంటుంది। అయితే తాజాగా అతను మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇది సంబంధించినటువంటి మరిపల్లిలో ఉన్నటువంటి వాగులు వంకలను వర్షాభావ పరిస్థితులను అంచనా వేస్తూ ఇటు కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా ఇటువంటి నెల్లకూరు, తొరూరు వాగులకు సంబంధించినటువంటి వాగులు వంకలు పొందుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులతో కలిసి వాళ్ళకి సమీక్ష సమావేశం నిర్మించుకుని అదే అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావద్దు, ఎందుకంటే అంటే పిడుగులు పడే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే జనజీవనం మొత్తం అతలాకుతున్న పరిస్థితులు మాత్రం ఇట్టి పరిస్థితులు మాత్రం బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి ఇప్పటికే హెచ్చరిక మాత్రం జారీ చేశారు। ప్రస్తుతం మాత్రం విజువల్స్ మాత్రం చూసుకోవచ్చు, వాళ్ళు పాపం గత 2 రోజులుగా అంటే వర్షాలు దాటికి వస్తున్న నేపథ్యంలో ఇంటి మొత్తం ఒక లోతు నీళ్ళు నిండిపోయి పాములు తేలు ఇంట్లోకి వస్తున్నాయి। పొద్దు నుంచి మాత్రం రాత్రి నుంచి నీళ్ళలో ఉన్నట్టు మొత్తం వాటర్ మొత్తం తీసుకుని బయటకు వేసి ఇటు బిక్కుమంటే పాపం గడుస్తున్నారు। ఆయన ఇంతవరకు కూడా ఒక అధికారు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకొని పోయిన పాపాన లేదు, మమ్మల్ని మీరు ఎవరితో చెప్పాలి, బాధ ఎవరు చెప్పాలని చెప్పిన పరిస్థితి ఉంది। అదే మొత్తం ఓవరాల్ చూసుకుంటే వర్షపాతం మొత్తం ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూర్చున్నటువంటి భారీ వర్షాలకి జనముతో అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది। అయితే మనతో మాట్లాడడం ప్రస్తుతానికైతే కాలనీ వాసులు వాళ్ళు అడిగి తెలుసుకుని పరిస్థితి ఎట్లా ఉంది, అధికారులు ఎవరు వచ్చారు, ఇక్కడికి ఎవరు వచ్చారా? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు, అంత బురద అయింది, అంత రోడ్లు పోయిందో అంత బురద అయింది, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, బయటకు వెళ్ళని ఇక్కడ చాలా ఇబ్బంది అవుతాయి, అన్నలు వండుకొని ఇక్కడ ఇళ్ళకి అన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎవరు రావట్లేదు ఇంతవరకు అయితే, మాకు నీళ్ళు వచ్చినాయి ఇంతవరకు అయితే ఎవరు రాలే, ఎవరు మాట్లాడతారు, వాటర్ అని ఇంటి నుండి వచ్చినాయి రోడ్లు మొత్తం ఎత్తిపోసిన ఆయన మొత్తం ఊర నీళ్ళు దర్వాత దాటి వస్తే జాన నీళ్లు ముసలాయన నేను తెలియదు నాకు ఎత్తిపోసుకుంటూనే ఉన్నావు నాయన, ఎవరు రాలేదు నాయన, ఎవరు చూస్తలేరు, వచ్చి ఎవరు పట్టించుకుంటలేరు, మొత్తం తడుచుకుంటా ఇళ్ళనే ఉంటాను, ఇక వెళ్ళేటన్నా పోదామా ఇంకెక్కడన్నా 2 దేవులు ఆడదామంటే 3-8 రోజులు ఎక్కడ దొరుకుతలేవు సారు, ఏం చేయాలి సార్ మరి మేము నీళ్ళల నుంచి ఇక్కడి నుంచి ఎడబోము ఎట్లా పోము నీళ్ళు బయటికి పోయేటట్టున్నా కొద్దిగా మంచిగా ఉండు గదే అవకాశం చెప్పేది ఉత్తరకైతే ఉప్పవా వాళ్ళ అంటే బాధితుల ఆవేదన మాత్రం వర్ణాతీతంగా ఉంది. గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు ఇంతవరకు ఎవరు రాలేదు మా దగ్గర కూడా. కనీసం మేము బిక్కు బిక్కుమని తలదాచుకుంటున్నాం. ఇక్కడ వస్తే మొత్తం మోకాలు నీళ్ళలో ఉంటున్నాయి, పాములు తేలి వస్తున్నాయి, మేము ఎవరికి చెప్పుకున్న మా బాధ అని వాళ్ళు హరికోసం పడుతుందని చెప్తూ పడుతుంది. అంటే ఇదే 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 మొత్తం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా అంటే వాగుల మొక్కలు పౌరులతో కొద్దిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్తూ పడుతుంది. అయితే మొత్తం కలెక్టర్ శశాంక గారు ఎస్పీ శరత్చంద్ర పవార్ మంత్రి సత్యవత రాథోడ్ కూడా ఎప్పటికప్పుడు వర్షభావ పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇదే వర్షం అంటే ఇంకా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇది పాఠశాలల్లో కూడా సెలవులు ప్రకటించిన సందర్భాలు. అయితే ఒకవైపు మాత్రం రైతన్నలు అయితే ముందు అకాల వర్షాలు కురిసినప్పటికీ రైతన్నలు మాత్రం ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురడంతో ఇటు వరనాటంతో పత్తి విత్తనాలతో మాత్రం వాళ్ళు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి సంఘటనలు మాత్రం ఎదురవుతున్నాయి. ఉత్తరకైతే చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఇటు రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు అప్రమత్తమై ఉండాలి, అవసరమైతే మొత్తం బయటకు రావాలని చెప్తే పరిస్థితి ఉంది. అది మరికొన్ని రోజులుగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆర్డీఓ స్థాయి అధికారి నుంచి ఎంఆర్ఓ కింది స్థాయి నుంచి అంటే గ్రామీణ స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఆఫీసులో ఉండాలి. 24 గంటల వైద్య సహాయం కూడా అధికారులు ఇప్పటికే వైద్యాలకు కూడా అధికారులు సూచించారు. మొత్తానికైతే ఎలాంటి అంటే ప్రాణ నష్టం కూడా జరగదు, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాను. ఎవరైతే అంటే ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు అయితే కలెక్టర్ గారు అయితే మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా జారీ చేశారు. ఇప్పటికే అత్యవసర పరిస్థితులు మొత్తం నీటి సరఫరా కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేనట్టయితే ఎప్పటికీ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటాం, మీకు తగిన చర్యలు తీసుకుని చెప్తున్నారు. అయినా కూడా కొన్ని కాలనీలు మాత్రం ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంతవరకు అధికారం వచ్చి కనీసం పట్టించుకున్న పాపాల పోలే చెప్తున్నారు. ఇంకా 2-3 రోజులు ఇంకా కొంచెం భారీ వర్షాలకు మాత్రం ఇంకా మొత్తం కాలనీ మొత్తం జలమయమై అదే అస్తవ్యస్తంగా తయారయ్యే పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. నరేష్ మాధవ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ మాధవ్.